యోగం ఏదో విధంగా పరమాత్మలో మనం చేరటానికి ఒక మార్గమును మనం అన్వేషించి దాన్ని ఆచరణలో పెట్టాలి. శ్రీకృష్ణ పరమాత్మ 18 యోగములు చెప్తున్నారు. ప్రతి దాని చివర యోగము యోగం అని చెప్పి ఉన్నది. ఈరోజు అర్జున విషాద యోగం. అందరికి అర్థమైందండి. మన పుట్టిల్లు నది ఏ విధంగా పుట్టిల్లు చేరుకుంటున్నదో మనం కూడా ఎంత శీఘ్రంగా మన పుట్టిల్లు అయినటువంటి సచ్చిదానంద సాగరంలో విలీనమైపోతాము అంత మంచిదండి. లేకపోతే వచ్చే నష్టం ఏమిటని మీరు అడిగితే ఇదే నష్టం. ఏది? పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం. గరుడ పురాణంలో ఒక రహస్యం ఉందండి. తల్లి కడుపులో బిడ్డ 7వ మాసం, 7వ మాసం వచ్చినప్పుడు అండి భగవంతుడు వారికి దివ్య దృష్టి అంత మంచిది. పోతుంటే సముద్రంలో నుంచి ఒక చేప బయటపడిందండి. ఇసుకలో పడి గిలగిలగిలక తన్నుకుంటుందండి. వాడెవరో తెలిసిన కరుణామయుడు. చూడు, అందరి మీద ప్రేమ దయ ఉన్నదండి. వాడు పోతున్నాడు ఒడ్డున, అయ్యోయో చేప బయటపడి గిలగిల తన్నుకుంటుంది అని ఏం చేశాడు తెలుసుని? ప్రేమ కదా, దయ కదా, ఆ ప్రాణిని కాపాడాలని చేపనండి గుడ్డలో మూట కట్టుకుని ఇంటికి తీసుకుపోయినాడండి వాడు కాపాడటానికి. చేసే పడక మీద పండబెట్టాడు, విసురుతున్నాడండి. చేపగారు ఎంత బాధ అనుభవిస్తున్నావు, సముద్రంలో నుంచి బయటపడి అని పడక మీద పెట్టి విసురుతున్నాడు. దీనికి ఆకలిగా ఉందేమని నోరు తెరిచి 2 కాఫీ నీళ్లు పోశాడండి దాంట్లో. ధమ్మని చచ్చిందండి అది. ఏమండి, సముద్రంలో నుంచి బయటపడ్డ చేపకి హంసతూలిక తల్పం కావాలనా, దానికి విసరటం కావాలనా? లేదు, సముద్రంలో పారేయండి చాలు. చూచారు, మనం చేయవలసింది ఈ ఉపచారం కాదండి. ఎక్కడ పుట్టిందో దాంతో పారేయండి. ఆహా, ఎంత ఆనందం పడుతుందో చూడండి. అది ఇంతేనండి అది. సరే, కనుక మనం ఎక్కడి నుంచి బయలుదేరామో కొంచెం ఆలోచించి ఆ ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మ యందు తిరిగి మనం లీనం కావటానికి సాక్షాత్కారం పొందటానికి ప్రయత్నం చేయాలి. దాని పేరే యోగం.